సార్ సత్యనాయక్ గారు చెప్పండి సార్. ఏ చిన్నప్పుడు ఎంతకలు బాగున్నాయి సార్, ఇప్పుడు 21 years అవుతుంది అబ్బాయికి, అవి ఎంతకలు మొత్తం రాలిపోయినాయి. అవునండి, మీరు చిన్నప్పుడు అందరూ ఒత్తైన జుట్టు చిన్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది, నో డౌట్ అందులో. కాకపోతే ఇందా నేను చెప్పినట్టుగా పొల్యూషన్ కానీ, డస్ట్ కానీ, మనం చేసే పని వల్ల కానీ, మన స్ట్రెస్ వల్ల కానీ, మనం ఇంకా వేరే బీపీ షుగర్ వాడుతున్న ట్యాబ్లెట్లు వీటి వల్ల డెఫినెట్గా ఈ మీకు జుట్టు రాలుతూ ఉంటుందండి. మీకు ఏ సమస్య వల్ల వస్తుందనేది తెలుసుకోవాలి ముందు. సో మీరు ఖమ్మం అంటున్నారు కాబట్టి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ పార్దా హెయిర్ క్లినిక్స్ అనే అవైలబుల్గా ఉంది. మీరు అక్కడికి వెళ్తే కనుక డెఫినెట్గా మా ట్రైకాలజిస్ట్ మిమ్మల్ని పరీక్షించి అసలు దేనివల్ల మీకు జుట్టు రాలిపోతుంది అనేది ఐడెంటిఫై చేసి ఈ హెయిర్ రిజ్యువినైజేషన్ కానీ, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్ కానీ, లేదంటే హెయిర్ లైన్ డిజైనింగ్ ట్రీట్మెంట్లు కానీ మీకు సజెస్ట్ చేస్తారు సార్. ఓకే డాక్టర్, అంటే ఇప్పుడు జనరల్గా ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే అంటే హెయిర్ రిజ్యువినేషన్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది, అండ్ ఇంకొక ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దాట్? సో ఎవరికి అంటే ఏ కైండ్ ఆఫ్ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అంటారు? సినీ హెయిర్ రీజ్యువినైజేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు జుట్టు రాలిపోవటాన్ని ఆపటం, ఉన్న జుట్టును కాపాడుకోవటమే హెయిర్ రీజ్యువినైజేషన్ అంటే. అలానే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా మన ముందు భాగంలో హెయిర్ లైన్ అనేది ఉంటుందండి. అది ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు మనము ఏజింగ్ అంటే పెద్ద వయసు వాళ్ళ, ఉన్న వయసు కన్నా పెద్ద వయసులాగా కనిపిస్తూ ఉంటాం. ఎవరికైతే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయిన హెయిర్ లైన్ని మళ్ళీ రీడిజైన్ చేయటమో దాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటామండి. యాక్చువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కన్నా దీన్ని హెయిర్ షిఫ్టింగ్ కానీ, హెయిర్ లైన్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ అనేవి అంటారండి. ఎందుకు అని అంటే మనము మన ఓన్ హెయిర్ ఫాలికల్స్, వెనక భాగంలో ఉన్న ఫాలికల్స్ని ఈ హెయిర్ లైన్ కానీ ఎక్కడికైతే పైకి వెళ్ళిపోయిందో ఆ భాగంలో మనం ప్లేస్ చేస్తాం కాబట్టి, షిఫ్ట్ చేస్తాం కాబట్టి దీన్ని హెయిర్ షిఫ్టింగ్ అని చెప్పేసి అని అంటామండి. హెయిర్ షిఫ్టింగ్ అది లేదంటే కనుక హెయిర్ లైన్ డిజైనింగ్ అని చెప్పేసి అని అంటాము. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ట్రీట్మెంట్ అదేనండి. ఎవరికైతే హెయిర్ లైన్ కానీ పైకి వెళ్ళిపోయి ఉంటుందో వాళ్ళకి మళ్ళీ ఆ హెయిర్ లైన్ని రీడిజైన్ చేయటమే ఈ యొక్క హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ అని అంటారండి.